ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం కొంత చిక్కును పడుతుంది, చేతికి రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మీరు చెల్లించాల్సిన చోట ఒత్తిళ్ళు ఎక్కువ అవుతాయి, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. వాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎంత ప్రయత్నించినా కానీ ఒకటి రెండు సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే జీవితంలో అది కూడా ఒక గుణపాఠంగానే మీరు తీసుకుంటారు తప్ప నష్టపోయామని చెప్పని మీరు బాధపడరు. పోయినటువంటి నష్టం ఏదైతే ఉందో అది ఇంకో రూపంలో అంతకంటే రెట్టింపు మీకు లాభం కలిగించే విధంగానే ఉంటుంది. ఎప్పుడు కూడాను దైవానుగ్రహం అనేది వెన్నట్టు ఉంటుంది. మీరు చేసినటువంటి పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, అవన్నీ అక్కడికి వస్తాయి. మీ సంతానం మంచి స్థాయిని సాధించగలుగుతారు. అది మీ మానసికమైనటువంటి ధైర్యానికి సంతోషానికి కారణమవుతుంది. మీరు ఏమాత్రం పట్టించుకోకపోయినప్పుడు కూడాను కుటుంబ వ్యవహారాలు అన్నీ సక్రమంగా ఉంటాయి. క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో అన్నీ నడుస్తాయి. ఎవరిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడే వాళ్ళతోటి పనిని వాక్చాతుర్యంతో మీరు పూర్తి చేయించుకోగలుగుతారు. ఎవరైనా కష్టపడే మాట మాట్లాడినా దాన్ని విననట్టుగా నటిస్తారు. మంచి మాటతోటే మనం ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటారు. తగాదాలు వివాదాలు వీటికి దూరంగా ఉండాలని చెప్పని నిశ్చయించుకుంటారు. మీరు నిశ్చయించుకున్నప్పుడు కూడాను అదేం కర్మం కానీ మీ సంబంధం లేకుండా కొన్ని తగాదాలు వివాదాలు మీ సన్నిహిత బృందం వల్ల అవి మీ దాకా వస్తాయి. వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ పైన పడుతుంది. లౌకికంగా వాటిని వాయిదా వేసి ఏదో విధంగా ప్రస్తుతానికి తప్పుకోగలిగామనేటువంటి వాతావరణాన్ని తీసుకురాగలుగుతారు. స్త్రీల వల్ల ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ మీ పై అధికారులు స్త్రీలు ఉన్నప్పుడు కానీ మీరు జాగ్రత్తగా మెసులుకోవటం అనేది మంచిది. అనవసరమైనటువంటి శత్రుత్వం మీ మీద పెంచుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో మీకు అర్థం కాకపోయినా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి అసూయే ఆ రకంగా ప్రతిబింబిస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. చెప్పుడు మాటల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పని మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది, మన మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి ఒక సంతోషం మీకు కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను వంకలు పెట్టే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ యొక్క వంకలు పెట్టేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు పట్టించుకోకుండా మీరు అనుకున్నటువంటి దూరంలో మీరు వెళ్ళి సానుకూలమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. ఒకప్పుడు మీ ద్వారా సహాయం పొంది ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్ది గొప్ప సహాయం చేస్తారు. అనుకున్నంత సహాయం కాకపోయినా ఏదో విధంగా మేము కూడా ఉన్నాం, నిలబడ్డాం, చేశాం అని అనిపించుకోవడానికి వాళ్ళు కొంత సహాయం చేయటం అనేది జరుగుతుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అష్టమూలికా తైలంతో తెల్లజల్లి ఒత్తులతో దీపారాధన చేయండి, తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.